విలేజ్కి వెళ్తాం, ఏదన్నా విలేజ్కి వెళ్తాం. విలేజ్కి వెళ్ళినప్పుడు ఒక సర్పంచ్ కి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా మేము వెళ్ళి పని చేసి వస్తే ఎట్లా ఉంటాం? అట్లాగే ఒక రాజారాం విలేజ్కి వెళ్ళి సేమ్ నేను చెప్పిన ప్రాబ్లమ్ అక్కడ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది అన్న పంగమలేశం అన్న. అక్కడ ఈవెన్ మా అక్కడ మా ఎంపీటీసీ కూడా లేదు, ఆ ఫర్ద దాన్ని కన్సర్న్ ఎంపీటీసీ లేరు, అక్కడ సర్పంచ్ ఉన్నారు, ఎంపీపీ గారు మాజీ ఎంపీపీ గారు ఉన్నారు, చేయడం పోయి మాట్లాడడం చేయడం ఇన్స్పెక్ట్ చేయడం చెప్పాను. ఓకే నేను దానికి ఎందుకు వెళ్ళారని నేను అనట్లేదు, మాకు ఇంటిమేషన్ ఇవ్వాలి కదా. ఈ ప్రోగ్రామ్ మండల్ లెవెల్లో ప్రోగ్రామ్ వచ్చింది కాబట్టి నాకు ఇంటిమేషన్ ఇవ్వాలా లేదా ఎవరు ఇవ్వాలా ఎవరు ఎవరికి ఇవ్వాలి నాకు ఈ ఆన్సర్ కావాలి. అంటే ఇది సెకండ్ టైం అవుతుంది మా మండల్లో. అంటే ఇప్పుడు ఎంపీపీ ఆ వాల్యూ ఉందా, ఎంపీపీ లేడా, ఎంపీపీకి ఏం వాల్యూ ఇస్తున్నారు? మేము ప్రతి గ్రామంలో ఈవెన్ మన ఎంపీడీ ఆఫీస్ లో కూడా ఏ చిన్న మన పంచాయత్ సెక్రటరీ మీటింగ్ పెట్టాము, అందరిని పిలిచాము, మంగమల్లేశం అన్న కూడా గౌరవంగా అమ్మ నాన్న వచ్చారు మాట్లాడలేదు. తర్వాత ఆల్ డిపార్ట్మెంట్ మీటింగ్స్ ఉన్నప్పుడు కూడా అంగన్వాడీ టీచర్స్ అంగన్వాడీ పిల్లలు చేరేవరకు స్కూల్ సప్లై చేసే రేషన్ కానీ రైస్ కానీ ఏదైనా మంచిగా క్వాలిటీ బాగుండాలి, లేకపోతే ఫర్దర్ యాక్షన్ ఉంటుంది కాంప్లైంట్ రాకుండా చూసుకోవడానికి నేను వాళ్ళకి చెప్పడం జరిగింది. నెక్స్ట్ డే నేను చేయడం తప్ప అనట్లేదు కానీ మాకు ఇంటిమేషన్ ఇవ్వాలా లేదా ఫర్దర్ ఫర్దర్ నా మాకు కానీ మా ఎంపీటీసీలో కానీ ఇప్పుడు మేము ఒక విలేజ్కి వెళ్తాం, ఏదన్నా విలేజ్కి వెళ్తాం. విలేజ్కి వెళ్ళినప్పుడు ఒక సర్పంచ్ కి ఇంటిమేషన్ ఇవ్వకుండా మేము వెళ్ళి పనిచేసి వస్తే ఎట్లా ఉంటాం? అట్లాగే ఒక దాసారాం విలేజ్కి వెళ్ళి సేమ్ నేను చెప్పిన ప్రాబ్లమ్ అక్కడ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది అన్న పంగమలేశం అన్న. అక్కడ ఈవెన్ మా అక్కడ మా ఎంపీటీసీ కూడా లేదు, ఆ ఫర్ద దాన్ని కన్సర్న్ ఎంపీటీసీ లేరు, అక్కడ సర్పంచ్ ఉన్నారు, ఎంపీపీ గారు మాజీ. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ 10 న్యూస్.